కోనసీమ జిల్లా పేరు మార్పు కోసం జరిగిన ఆందోళనలతో జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్నంత ఆందోళనలు అదుపుతప్పి మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను తరలించారు. జిల్లా అంతా కర్ఫ్యూ విధించారు. జిల్లాల ఉద్రిక్త పరిస్థితులను ఏలూరు డిఐజీ పాలరాజు అమలాపురంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. బయటవారు అమలాపురానికి రాకుండా ఆంక్షలు విధించారు. భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గస్తీ తిరుగుతూ ఉన్నారు. మొత్తంగా అమలాపురం పోలీసుల అష్టదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. అనుమానితులు ఎవరు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. దీంతో బస్సులన్నీ ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను పోలీసులు తిప్పి పంపుతున్నారు. అయితే బస్సుల రద్దు సమాచారం తెలియక ప్రయాణికులు బస్ స్టాండ్ లో పడిగాపులు పడుతూ ఉన్నారు. మరోవైపు ఇవాళ చెలో రావులపాలెంకు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.